हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल मन तो हर्षित गारु मन इप्पटिवरकु मन लास्ट टाइम मन वेंकटेश गारिनि चूसामु जबरदस्त साईला उन्नारनि चेप्पेसि मन इंटरव्यू पिलिचामु अलागे साई एला वेंकटेश एला साई रूपंलो उन्नारो अलागे सेम आस्टीज गा विनोदिनी पोलिकलतो उन्न हर्षित गारु ई रोज मन तो पाटु उन्नारु ओके नमस्ते हर्षित गारु एला उन्नारु వినోద్ గారు పోలికలతో ఉండటం వలన మీ పేరు కూడా మర్చిపోయి చివరికి వినోదిని అని పిలవాల్సి వస్తుంది ఎలా ఉన్నారండి బాగున్నానండి ఫైన్ ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి మన ఈసూప్ కూడా ఓకే ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ చిలుకూరుపేట చిలుకూరుపేట గుంటూరు డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ టోటల్ అక్కడే నేను ఇక్కడ ఒక ఓకే ఎంత మంది మీరు ముగ్గురం ముగ్గురం బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ మీ స్టడీ ఎంత వరకు వచ్చింది నాది ఇంటర్ అయిపోయింది ఐటి అయిపోయింది ఇంటర్ అయి తర్వాత ఐటి వరకు ఐటి కంప్లీట్ కంప్లీట్ ఇంకా స్టడీ చేయట్లేదా ఆ లేదు చేయట్లేదు స్టాప్ చేశారా స్టాప్ దెన్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీ ఫిల్మ్ లోకి అడుగు పెట్టారు అవును సో ఈ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే సపోజ్ ఒక జాబ్ చేస్తాం మేము జాబ్ చేస్తే మన పక్క ఇంటి వరకు మన ఊరు వరకు తెలుస్తాం అది ఒక యాక్టర్ అయితే టోటల్ ప్రపంచానికి తెలుస్తాం ఆ విధంగా ఫాలో అవుతా వస్తా ఉన్నాను ఇప్పుడు టీవీలో కనిపించిన తర్వాత చేసిన తర్వాత చాలా సంతోషం ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇప్పుడు నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ బాగా పెంచుకున్నా ఓకే ఐటీ వరకు చేశారు మళ్ళీ ఏమ జాబ్ చేశారు తర్వాత లేదు జాబ్ ఏం చేయలేదు జాబ్ చేయకుండా డైరెక్ట్ ఇండస్ట్రీకి వచ్చేసాను ఎందుకని అలా మీరు వచ్చేసారు కేవలం పేరు కోసమేనా పేరు కోసం అని కాదు యాక్చువల్లీ సింగర్ అవ్వాలని నా కోరిక ఓకే సింగింగ్ కోసమే నేను చచ్చిపోయేలోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క సాంగ్ అయినా నాది ఆడియన్స్ వినాలి అని నా గోల్ అలా అనుకుని నేను వచ్చాను వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని ఫేస్ చేశా సింగింగ్ గురించి అడిగాను ఇలా మనీ కట్టాలి అవి ఇవి అని అన్నారు చాలామంది దాని తర్వాత ఓకే యాక్టింగ్ వైపు వెళ్దామనేసి యాక్టింగ్ వైపు ట్రై చేశాను ఛాన్స్ వచ్చింది అంటే నార్మల్గా రాలేదు ఇప్పుడు లేడీ గెటప్లో ఉన్నాను కదా లేడీ గెటప్లో వచ్చింది ఛాన్స్ అది కంటిన్యూ చేసిన తర్వాత దీంట్లో ఫేమ్ వస్తుంది దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఓకే అంటే మీరు ఇప్పుడే చెప్పారు నేను చనిపోయే లోపల నేను సింగర్ కావాలి నా పాట ఒకరికైనా వినిపించుకోవాలి అని మీరు అనుకున్నారు సో మెయిన్లీ మీ గోల్ని వదిలిపెట్టేసి ఎందుకు ఈ రంగంలో ఉండిపోయారు చెప్పాను కదా మనీ ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఒక సాంగ్ పాడాలంటే సరే ఓన్గా అయినా మనకి ఒకవేళ ఇస్తారో ఎవరు అన్నది ఆపర్చునిటీ పక్కన విషయం ఓన్గా సాంగ్ రికార్డింగ్ చేయించుకోవాలన్నా మనీ కావాలి మనీ పెట్టేంత సోమత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఒక 40,000-50,000 సాంగ్ కంప్లీట్ అవుతుంది అంత లేదు అయితే అందుకనేసి నేనేమనుకున్నానంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ కూడా చాలామంది పాడుతున్నారు ఆ వేలో వెళ్దాం నేను కూడా ఒక యాక్టర్ అయితే నాకంటూ కొంచెం అమౌంట్ ఉంటుంది నా చేతిలో నా ఓన్ అమౌంట్తో నేను ఏదైనా సాంగ్ రికార్డింగ్ చేయించుకుందాం అనేసి ఆ వేలో వెళ్తున్నా యాక్టర్గా వెళ్తున్నారు ఫస్ట్ మీ చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏంటిది జెమినీ టీవీ జూలకటక ఓకే నాయుడు గారు టీం అందరూ ఉన్నారు కదా ఉన్నారు ఓకే ఫస్ట్ స్కిట్ వీరబాబు అనే టీం వీరబాబు ఓకే ఇది జూలకటక ప్రోగ్రామ్ నడుస్తుందా అయిపోయిందా ఇప్పుడు ప్రెజెంట్ లేదు లేదు కదా రేటింగ్ పడిపోయిందా రేటింగ్ పడిపోవడం అని కాదు షో చూస్తున్నారు సార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో అంటే మేబీ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది సెకండ్ రీస్టార్ట్ సెకండ్ సిరీస్ అన్నట్టుగా ఓకే దెన్ సెకండ్ టైం ఆల్సో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా ఖచ్చితంగా చేస్తున్నాం ఆల్రెడీ కాల్స్ చేశారు చాలామంది ఇలా మనది స్టార్ట్ అవుతుంది టీమ్ లీడర్స్ వీరబాబు అన్న మెయిన్ చందు అన్న మీ టీమ్ లీడర్ వీరబాబు వీరబాబు ఓకే మీరు ఎంతమంది ఆ టీంలో ఉండేది టీంలో 4 మెంబర్స్ సేమ్ టీం మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా మళ్ళీ కొత్త టీంలో మీరు జాయిన్ అవుతున్నారా కొత్త టీంలో కూడా అడిగారు మేబీ ఆ టైంలో ఎలా ఉంటుందో తెలియదు మేబీ చేయొచ్చు ఏదో ఒక టీంలో అయితే కన్ఫామ్గా ఇప్పుడు ప్రెజెంట్ ఏం టీంలో చేస్తున్నారు ప్రెజెంట్ అయితే మూవీ చేస్తున్నాం షోస్ అయితే చేయట్లేదు షోస్ ఏం లేదు షోస్ ఏం చేయట్లేదు మూవీ షార్ట్ ఫిల్మ్స్ ఓకే ఇప్పుడు మనకి మీరు లేడీ గెటప్ అంటే మెయిన్ మనకి అందరికి గుర్తొచ్చేది మాత్రం జబర్దస్త్ అవునండి ఓకే దాంట్లో ఎంతవరకు ట్రై చేశారు ఇప్పటికి వెళ్ళడానికి కోసం
ట్రై అంటే కాంటాక్ట్స్ ద్వారా ట్రై చేశాను, అంటే వాట్సాప్ లో ఫోటోస్ పెట్టడం, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అలా అడిగాను. కానీ డైరెక్ట్ అంటే అంత ఎక్కువ వెళ్ళి చాలా టైమ్స్ కలవడం మాట్లాడడం అట్లా ఏం చేయలేదు. ఎందుకని ప్రయత్నించాల మెయిన్? ఇప్పుడు జబర్దస్త్ అంటే ఫోటోలతో సరిపోదు. అవును, మెయిన్ పర్సన్ టచ్ మీరు పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే గానీ ఉండదు. ఎందుకంటే మీరు నార్మల్ ఫోటోస్ చూస్తే చాలా మంది చూడరు డైరెక్ట్ గా, ఎందుకంటే మీ ఫేస్ చూడటానికి కూడా ఇప్పుడు మేము లేడీస్ అయినా గానీ మాకు మాకు మేము నచ్చాం. కానీ మీరు రెడీ అయినప్పుడు మాకంటే మీరు మంచి చాలా అందంగా ఉన్నారు కదా. సో ఎందుకంటే మీరు డైరెక్ట్ ఫోటోస్ కంటే కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి రీచ్ అయితే మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మీకు మేబీ వెంటనే రావచ్చు కదా ఛాన్సెస్ అని. అంటే మీరు అన్నట్టుగా వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఏంటంటే జెమినీ టీవీలో చేస్తున్నాను షో, చేస్తున్నప్పుడు దీంట్లో కొంచెం స్కిట్ పరంగా కొన్ని కొంచెం బిజీగా ఉండి అటు వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్ళి ట్రై చేయడానికి నేను, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి రావటం మీరు ఇలా వచ్చేసారు కాబట్టి సేమ్ యాసిడ్గా ఇలానే ఇదే గడుపుతూ మీరు అటు వెళ్తే మేబీ. అంటే యాక్చువల్లీ అలా వెళ్ళరు, ఎవరు వెళ్ళలేము. ఆడిషన్స్కైనా కావచ్చు గెటప్స్లో ఎవరు వెళ్ళరు, ఓన్లీ నార్మల్గా వెళ్ళడం. ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ కావచ్చు, చేసిన వీడియోస్ కావచ్చు, అవి డైరెక్ట్గా చూపించడమే. కానీ ఎవరైతే ఇట్లా వెళ్ళరు. జబర్దస్త్లో మీకు తెలిసిన పర్సన్స్ ఎవరు? లేడీ గెటప్స్లోనూ లేడీస్ దేంట్లో అయినా కానీ మీ జబర్దస్త్లో మీకు తెలిసిన దగ్గర తెలుసు పర్సన్ ఎవరు? ఆల్మోస్ట్ అందరు తెలుసు. లేడీ గెటప్స్లో అయితేనేమో హరి, హరి తెలుసు, హరి తెలుసు, మళ్ళీ తన్మయ్ క్లోజ్, ఇంకా సాయి. తన్మయ్ ఉన్నాడా? ఉన్నారు. తన్మయ్ ప్రాపర్ విజయవాడ అనుకుంటా కదా? విజయవాడ దగ్గర. విజయవాడ, ఓకే ఓకే. తన్మయ్ క్లోజ్ ఉంటుంది? క్లోజ్. తన్మయ్ మీకు సపోర్ట్ చేయట్లేదా? హరి సపోర్ట్ చేయట్లేదా? ఎందుకంటే హరి కూడా ఇప్పుడు కంటిన్యూటీ క్యారెక్టర్ చేస్తున్నాడు. తన్మయ్ జబర్దస్త్ లో ఆగిపోయినట్లున్నాడు, జబర్దస్త్ లో రావట్లేదు ఈ మధ్యన కనిపిస్తలేదు. అదిరింది ప్రోగ్రామ్ కి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినట్లున్నాడు. సో హరి అయితే కంటిన్యూ చేస్తున్నాడు, బట్ హరి ఎక్కువ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతాడు. సో అలాగైనా మీకు ఆపర్చునిటీ వస్తుంది కదా ఈవెంట్స్ పరంగా, ఈవెంట్స్ పరంగా మీరు అమౌంట్ సంపాదించుకోవడానికి ఉంటుంది. అవును. సో అలా మీకు ఏం ఛాన్సెస్ రావు? ఈవెంట్స్ తరపు నుంచి అయితే వచ్చినాయి. హరి కూడా చెప్తారు అంటే ఒకటి, ఒక యాక్టర్ ఇంకో యాక్టర్కి చెప్పాలంటే తనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యారెక్టర్ తనకి డిజైన్ చేసి ఉంటుంది. తను దాటుకొని ఇంకో క్యారెక్టర్ ఉంది అంటేనే తనైనా చెప్పగలరు. ఆ వేలో చెప్పలేదు అంతే, అట్లా అనుకోవడం. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫేమ్ అవ్వాలని చూస్తే గానీ పక్కన వాళ్ళు ఎందుకు ఫేమ్ చేయాలన్నది కూడా కొంతమందికి ఉంటుంది. కానీ కొంతమందికి ఉంటుంది కానీ నాకు హరి విషయంలో అయితే అట్లా ఎప్పుడు అనిపించలేదు. చాలా ఫన్నీగా మాట్లాడతారు. ఏదైనా ఇప్పుడు ఆ టీంలో హరి చేసే టీంలో ఏంటంటే యాక్చువల్లీ ఇద్దరు లేడీ గెటప్స్ ఉన్నారు, హరి సాయి, చిన్న సాయి, చిన్న సాయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ క్యారెక్టర్ చేసేది కాకుండా ఎక్స్ట్రా ఉంటే ఒకవేళ తనైనా చెప్పగలరు. అట్లా లేకుండా ఏ టీంకి ఆ టీంకి లేడీ గెటప్ అనే వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు ఆల్మోస్ట్. సడన్ గా ఏదైనా క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే కొత్త వాళ్ళకి, సమ్ చేసిన వాళ్ళకి, కొన్ని చేసిన వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఓకే, మీరు నార్మల్ గా ఈ పర్సన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు కాకుండా టీం లీడర్ని కలిస్తే ఏమైనా మీకు బెనిఫిట్ ఉంటుంది? అదే చూస్తున్నా ఇక కలుద్దామని. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళకి, వాళ్ళు మమ్మల్ని దాటే విధంగా అయితే మాకు ఛాన్సెస్ చెప్పలేరు, వాళ్ళు అవకాశాలు ఉన్నా చెప్పలేరు అని మీరే అన్నారు. సో అది రాదు అనుకున్నప్పుడు టీమ్ లీడర్ని కలిసినా మీకు ఛాన్సెస్ రావచ్చు, మిమ్మల్ని చూసి ఇంకొక క్యారెక్టర్ రాయొచ్చు, లేదా ఇంకొక టీం క్రియేట్ చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా. ఎందుకంటే అంతకుముందు ఒక 5 టీమ్స్ ఉన్నా కానీ తర్వాత ఫసక్ శశి వచ్చాడు. ఓకే, అవును వచ్చారు. తన వల్ల ఒక టీం రెడీ అయిపోయింది, గుర్తుందా మీకు? రెడీ అయింది. లాస్ట్ టైం ఒకసారి ఇదే పెట్టారు కూడండి, అంటే మీకు జబర్దస్త్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక టీం రెడీ చేసుకొని మీ పర్ఫార్మెన్స్తో మీరు మీకు మీరు ఇంప్రూవ్ చేసుకొని ఆ వీడియోస్ అన్ని మీరు పంపించినట్లయితే మాకు నచ్చితే ఒక టీం సెట్ చేసుకుంటాం, అలా ఒక టీం ఫామ్ చేసుకోవచ్చు కదా మీరు కూడా. టీమ్ ఫామ్ చేసుకోవచ్చు. కొంతమంది గ్యాంగ్ లో రెడీ అయ్యి, సపోజ్ మీరు ఒక గ్యాంగ్ లో కంపల్సరీగా ఒక లేడీ ఉంటుంది. అవును ఉంటుంది. అవుతుంది కదా. అవును. సో ఒక దానితో సంబంధించి మాకు జబర్దస్త్ అంటే మెయిన్ కామెడీ కావాల్సింది. అవును పక్క. కామెడీస్ పెట్టుకోవాలి, మంచి కామెడీ. కొన్ని స్క్రిప్ట్లు అలానే చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే షూర్, అలా చేయండి, వస్తుంది.